అమర్నాథ్ ఎవరో మాకు తెలియదు, అమర్నాథ్కి మేము ఎలా ఓటేసి గెలిపించగలం? గ్రామాన్ని తరలించే బాధ్యత పలాసీన్ గారు తీసుకుంటారనేసి అనుకుంటున్నాం అన్న. జగన్ నా కొడుకుతో సమానం అనుకున్నా, నాకే సరే అని గాలి తీసాడు. ఈ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, నీకు ఇచ్చినవి ఉండదంటే అది కరెక్ట్ కాదు. సమంత్రమి నా అకౌంట్స్ వేసేసాలు, జట్టి నా అకౌంట్స్ వేసేసాలు, బతికిదా విన్నా బతికెరిగి నేనట్టు అయిపోయింది జీవితాలు. గంగవరం పోర్ట్ నుండి వచ్చే బొగ్గుతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. 10.56% గవర్నమెంట్ యొక్క వాటర్ ఉండేది, మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది, ఆ వాటర్ని కూడా అమ్మేసాడని జగన్మోహన్ రెడ్డి. మీ పేరేంటి? నా పేరు సోమేశ్ అన్న. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? జగన్ పరిపాలన దోచుకోవడం దాచుకోవడం అయిపోతుందన్న. మొత్తం ఎక్కడ అభివృద్ధి లేదు. ఈ గంగవరం పోర్టు వల్ల, పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. ఇక్కడ పిల్లలు కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్లు కూడా రావట్లేదు. పొల్యూషన్ ఎక్కువైపోయిన వల్ల డస్ట్తో చాలా ఇబ్బందికరంగా ఉంది, దురదలతో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ గ్రామం కూడా చుట్టుపక్కల ఏ వాటర్లో చూసినా ధూళ్ళే మింగుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మీకెందుకు మీ ఊరిని తరలిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని అన్నారు. నాగిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి ఇన్నాళ్ళ నుంచి కూడా దోచుకోవడం దాచుకోవడం జరిగింది. కానీ ఈ గ్రామం ఏటవుతుందంది నాయకులకి ఎవరికి కుదు కూడా తెలియట్లేదు. తీసేస్తాం ఇదిగా అదిగా అంటున్నారు, కానీ ఇప్పుడు వరకు ఏది కూడా అభివృద్ధి చేయలేదన్న. ప్రతి మీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? ఎమ్మెల్యే పనితీరు పడుకోవడం అన్న, వయసు అయిపోయింది కదా ఆయన, వయసు అయిపోయినప్పుడు ఓటేసి గెలిపించారు. ఇప్పుడు వరకు కూడా ఆయనకి ఆ కొడుకులు రాజకీయ నాయకులు, ఆయన ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన కొడుకులే ఎమ్మెల్యేలు. ఇప్పుడు వరకు ఇప్పుడు ఎవరికి కూడా బాగాలేదు. ఇక్కడ పొల్లు పొల్యూషన్తో తిరుగుతుందన్న. ఇక్కడ మొత్తం సమ్మర్ టైం వస్తే ఫుల్ డస్ట్, ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఆ క్షణానికి ఓట్లు అడిగించుకో, ఓట్లు వేయించుకొని ఓటుకి 2,000-3,000 ఇచ్చేసి జనాలు దానికి నవ్వుడిపోయి ఓట్లు వేయించుకుంటున్నారు. మళ్ళా 5 ఏళ్ళలో వాళ్ళు కనిపించరు, ఇప్పుడే కానీ కనిపిస్తారు, మళ్ళీ కనిపించరు అన్నాలి. ఓట్లు వేయించుకోవడం వేయించుకుంటున్నారు, మళ్ళీ కనిపించట్లేదు. ఇప్పుడు వరకు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నాం, మా గంగవరం గ్రామం తరలించడానికి మాకు ఎక్కడన్నా ఏదో మంచి చోటుకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా మా ఊరిని తరలించాలని కోరిక ఏం కాదు. ఈ పొల్యూషన్ వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ గంగవరం పోర్టు వచ్చి చాలా ఇబ్బందికరం అయిపోయిందన్న. సముద్రం ఉండేటప్పుడు 1,000 రూపాయి తెచ్చుకున్న చాలా ఆరోగ్యంగా ఉండాలం, అంటే హాస్పిటల్కి ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు మేము. హాస్పిటల్కి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళేవాళ్ళం హాస్పిటల్కి, అది జ్వరం వస్తేనే, లేకపోతే లేదు. అంత నాటుబాడులా ఉండేది, ఇప్పుడు మొత్తం హైబ్రిడ్ బాడీ అయిపోయిందన్న. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏ రాజకీయ నాయకుడిని కూడా నమ్మలేకపోతున్నాం, నమ్మించుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ. అయితే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నుంచి గుడివాడ అమరు, టీడీపీ జనసేన నుంచి పల్లశ్రీని పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? అమర్నాథ్ ఇక్కడ ఎవరో తెలియదన్న. అమర్నాథ్ అంటే మనం ఏం చేస్తాం, అనకాపిల్ పాతాల లోకంలో తొక్కేశారు అమర్నాథ్. అమర్నాథ్ ఎవరో మాకు తెలియదు, అమర్నాథ్కి మేము ఎలా ఓటేసి గెలిపించగలం? ఇక్కడ కూటమి వస్తుందేమో అనుకుంటున్నాం అన్న. టీడీపీ జనసేన కూటమి వస్తుందన్న. పల్లాసీన్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళాలి, గంగవరం గ్రామం కోసం ఈ దృష్టిని తీసుకెళ్ళి ఇటు ఇక్కడ ఉన్న సమస్యల్ని అక్కడ తెలియచేసి ఈ గ్రామాన్ని తరలించే బాధ్యత పల్లాసీన్ గారు తీసుకుంటారనేసి అనుకుంటున్నాం అన్న. పల్లాసీని గెలిపించి అక్కడికి ప్రధానమంత్రి దగ్గర లెవెల్లో తీసుకెళ్ళి ఈ గంగవరం సమస్యని క్లియర్ చేయాలన్న. ఈ పోర్టు పొల్యూషన్ వల్ల ఇక్కడ ప్రెగ్నెంట్లు కూడా రావట్లేదు, చాలామంది పిల్లలు లేక బాధపడుతున్నారు, పిల్లలు ఉండి బాధపడుతున్నారు, హ్యాండిక్యాపర్స్ పుట్టేస్తున్నారు, కళ్ళు లేనంటి వాళ్ళు పుడుతున్నారు, ఆవుకు తవుకులు ఉండి పుడుతున్నారన్న. పిల్లలు కూడా ఎక్కువ పెరల్ స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ, పొల్యూషన్ వల్ల స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి. 50-60 ఏళ్ళ బతకడం వలసిన వాళ్ళు 30 సంవత్సరాలు బతకడం కూడా కష్టమైపోతుందన్న. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. ఈ పోర్టు పొల్యూషన్ వల్ల వాటర్ వాళ్ళు వాటర్లో పడిపోతుంది, వాటర్ తాగేసిన వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మా గంగవరం గ్రామంలో. ఇటువంటి జబ్బుకు కోల్పోతామనేసి మేము కూడా అనుకోలేదు. ఈ పోర్టు ఈ ప్రభుత్వాలు అన్ని కుమ్మక్కయ్యి మా గ్రామాన్ని ఇటువంటి పన్యేకం చేశారు. ఈ చుట్టుపక్కల మాకు పోటు వస్తుందని మాకు తెలీదు. ఏదో విధంగా ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి పోటీ రెప్పించి మా బాధలతో మా కష్టాలతో ఆడుకునేటట్టుగా ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా చేస్తున్నారన్న.
మంచి పరిపాలన వచ్చి ఇది కేంద్రం నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత వీళ్ళందరూ తీసుకొని, రాజకీయ నాయకులు అందరూ తీసుకొని మా గ్రామాన్ని తరలించే బాధ్యత వీళ్ళు తీసుకుంటారనేసి మేము అనుకుంటున్నాం అన్న. నా పేరు ఎర్పిల్ దానమ్మ. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపించింది? ఏ విధంగా అనిపిస్తే ఎందుకు, నాకు ఉన్న పింఛనీ మురుగు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పింఛనీ ఉండేది. ఇతను వచ్చి కరెంటు బిల్లుకి లింక్ ఆఫ్ పెట్టాడు, కొడుకున్నవాడు ఇల్లు తీసుకుంటాడు, ఆ తెలుగుతాడు ఇల్లాడు ఇవ్వడు. మరి నేను బతికిన బతికేలాగా, నాకు ఉన్న పింఛనీ తను వచ్చిన కాడి నుంచి ఒక్క నెల ఎందుకోలేదు నేను పింఛనీ. అది కరెక్ట్ అంటారా? కొడుకుల నుంచి కొడుకులు తీసుకుంటా ఇల్లు వాకాల్లోను, కొడుకు ఎలాగో ఎద్దుకిచ్చుకుంటున్నాడు, నా దాడు ఏదో చేసుకుంటున్నాడు, అది తెలి మీద పడదు. తెల్లి బతికిన బతికి ఏంటి అనేది గయించాలి. నీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, నీకు పింఛనీ ఉండదంటే అది కరెక్ట్ కాదు. తను ఎన్ని చేసినా నేను అయితే ఇబ్బంది పడుతున్నాను, నాకు ఉన్న పింఛనీ కూడా తీస్తాడు. ఏంటి సంద్రాన్ని ఉన్నప్పుడు ఇచ్చాడు నాకు, అవి ఏమి అడగలేదు. ఇతను వచ్చిన నాళ్ళ నుంచి ఇప్పటి వరకు పింఛనీ ఎందుకో లేదు. నాకు కొడుకు ఉన్నాడంటే ఆడు ముగ్గురు ఆడపిల్లలు, ఆడు వెళ్ళి తీసుకున్నాడు, నేను అక్కడెక్కడ ఉన్నాను, నాకు పింఛనీ కూడా తిని తీస్తాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి? నా భర్త చచ్చిపోయాడు. ఇలా జరుగుతుంది ప్రవృత్తాలు, లానికి ఈయనకి నింకులు వేసి కాలుకు తలకు జిత్తుకు వేస్తారు. ఇది కరెక్ట్ కాదు, ఇచ్చారా ఏ యాంగిల్లో వస్తారో ఆ యాంగిల్లోనే ఇవ్వాలి. ఇచ్చింది నీకు ఏసీ ఉంది, నా కొడుకు ఏసీ పెట్టుకుంటున్నాడు, నాకు సంబంధం కాదు కదా అది, నా మీద వేస్తున్నారు. అది కరెంటు బిల్లు మా నా పేరు మాన లేమో, ఆయన పేరు మాన ఉంది, మా కొడుకు ఇవ్వాలి. కానీ నాకెందుకు ఉన్న పింఛను తీసాడు? మరి నేనేమివ్వాలి, నేను ఎలా బతకాలి? ఇక పరిపాలన పనితీరు ఎలాగుంది నాగరెడ్డి? నాగరెడ్డి దాన బాగుంటాయి కొన్ని మందులకి, కొన్ని మందులు నానాటోళ్ళు ఎడుతారు. అది నాకైతే ఇలా చేశారు. పల్లాసీను టీడీపీ జనసేన నుండి పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి గుడివాడ అమర్ పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరు అవలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అది మేము చెప్పలేము, జనాల మీద ఉంటుంది ఆధారం అది. ఏంటి మీ పర్సనల్ ఒపీనియన్? నా పర్సనల్ అంటే ఆడి జగన్ నా కొడుకుతో సమానం అనుకున్నా, నాకే సరే అని గాలి తీసాడు. ఇది నా కొడుకు పేరు కూడా అదే, ఆడనకాల ఆడు తిరుగుతాడు 24 గంటలేని. నాగరెడ్డి ఇంటికాడ ధర్మశీని ఇంటికాడ కాస్తాడు, ఆడు ఆడు పని లేదు. ఏంటి ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నాడు, వాళ్ళతోనే తిరుగుతాడు. నేను కష్టపడి ఆ పిల్లల పోషకాలు చేస్తున్నాను, నాకు పింఛనీ తీసేశాడు చూడు, అది అంత కరెక్ట్. నాకు పింఛనీ రాలేదు అనుకుంటే మరి నాకైతే మరి ఎలాగేస్తారు, నాకు ఎలాంటి పని చేశాడు? ఏంటి అన్నీ బాగున్నాయి కానీ నా విషయంలో అయితే బాగలేదు. ఎక్కడైనా నేను మాట్లాడగలను, తాను వచ్చే ఒక్క పింఛను ఎందుకోలేదు సార్. నెక్స్ట్ అవలకో నాకైతే అన్యాయం జరిగింది, అది ఆ వాళ్ళు అలా నిర్ణయం అంటే అలా చేసుకుంటాను. నాకు అన్యాయం జరిగింది పక్కాగాన, ఆ సంద్రాన్ని ఇచ్చిన కార్డు ఉంది, ఇతను ఇచ్చిన కార్డు ఉంది, కానీ సుఖం లేదు. నాకు పింఛని తీస్తలేదు ఏమైనా జగన్ ఇప్పుడు గెలిచాడు, ఇతను చేసింది బాగున్నాయి. తన జగను తను గెలుస్తాడు, అతను ఏం చేస్తాడనేది చూసే తెలుస్తుంది. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఏ విధంగా అనిపించింది? జగన్ పరిపాలన ఏమైనా అనిపించింది, కొంచెం మంచి చేయిస్తున్నాడని అనిపించింది. కానీ మీరు ఏడు చేయము, దూలో పోర్టు దూలు వచ్చి పడిపోతుంది, ఆ ఇంట్లలోనంతే వచ్చేస్తుంది నేలల్లో, నానికి పొదోసిన బాగినేదు. ఆ పోర్టులోకి ఆ పెనికి రానీకి అంతనాలు ప్రైవేట్ వాళ్ళు వేసుకుంటున్నాను, మానాట వాళ్ళు వేసుకోక అంతనాలు, గంగవారం అంతే పేరు చెప్తే వాళ్ళు జాయిన్ చేసుకోక అంతన్నారు. ఏమో మరి ఎటా అయిందో, మాంసే చేసింది ఏటో, మా గంగవారం సమంద్రమి నాకాంట చేసేసాలు, జట్టి నాకాంట చేసేసాలు, బతికిదామన్నా బతికెరిగి నేనేట్టు అయిపోయింది జీవితాలు. మరి మీ నాగిరెడ్డి ఎమ్మెల్యే నాగిరెడ్డా, నాగిరెడ్డి ఎట్టి ఇలాగ ఓట్లాలు అసలు అయితే అవకాశం ఇస్తే మంచి మాట్లాడాలి, మాటలు చెప్పి ఇలాగ చేస్తాము అలా చేస్తాము. నేనేడమే కానీ ఏ నాయకుడు ముందులకు కానొచ్చినట్టు లేదు, మాకేది ఏమంచి చేసినట్టు లేదు. ఆ చెక్కులు వచ్చాయి ఎంత చెక్కులు అన్న రెప్పించినట్టు లేదు, ఇన్నోళ్ళు తిన్నా చెక్కులా చెక్కులు ఒలిపించాలి. పల్లాసీనే ఇప్పించాడు, పల్లాసీన వెళ్ళిపోయి ఇప్పుడు పరిస్థితి ఏటీ దారుణం అయిపోయింది. ఇప్పుడు మరి పల్లాసీను టీడీపీ జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నాడు, వైసీపీ నుంచి అమర్ పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరిలో అవలు గెలిస్తే మీకు మంచి జరుగుతుంది? ఏమో అవులు గెలిచినా మంచి జరిగాదు, రాజాని కొవ్వులన్న మంచిగా చేయడం కావాలా? మేలు ఎవరు గెలిగితే అవకాశాలు ఉన్నాయనంతా. వాటర్ మాకు మెయిన్, వాటర్ ఏదండి, నీళ్ళు లేవు, మంచినీళ్ళు కొలయినేదు.
ఏటీ లేదు, 10 రోజులకు ఒక ట్యాంకీ వస్తుంది, ఆ ట్యాంకీ నీళ్ళు 10 రోజులకు 10 బిందులు సరిపోతాయా? అంటే మీకు 35,000 మంది ఉన్నారు గ్రామంలో జనాలు, వాటర్ పైప్ కలెక్షన్ లేదా? గాజువాక లాంటి ప్రాంతంలో ఉన్న మీకు లేవా? నే మాకు కొలయ్యో అప్పుడు ఇక్కడ వచ్చేది గలాసీ పార్టీ అయింది, సరే మహారాష్ట్ర అయింది, 2వ నాడు కొలయ్యకి ఎప్పడిపోయింది మాది. నీళ్ళు సుక్కలు లేవు, ఎటైందంటే ఆపేసేయాలి ఆ నీళ్ళు. ఆ ట్యాంకీ అంటే 10 రోజులకు చుట్టూ వస్తుంది నీళ్ళు. నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం మాకు జనాలు. వచ్చి గ్లాస్ కాదు, ముందే పోయింది, నా పోయింది. ఇదిగో ఇచ్చైతాను అచ్చైతాను ఎమ్మెల్యే ఇది ఏడు పెట్టించుకున్నాడు. అలా ఆవేసిన పైపులు మళ్ళీ లీక్ అయిపోయాయని తీసేసి మళ్ళీ కొత్త పైపులు వేస్తున్నారు. మరి అప్పటికన్నా వాటర్ రానేది. మరి ఆ నీళ్ళు అన్నప్పుడు ఏబో పుణ్యం కట్టుకో, ఆ నీళ్ళు అన్నప్పుడు రెప్పిస్తే అదోనా, మాకు ఆ నీళ్ళే నీళ్ళు నిలుము అంత జనం ఇది అయిపోతుంది. నీళ్ళు కావాలి, ముంద నీళ్ళు తాగన్నా బతుకుతామని జనం అని ఉన్నాం. మోటార్లు వేసుకున్న వాళ్ళు 2 బిందులు ఇస్తాను, 10 బిందులు ఇస్తాను మనక. వాళ్ళు కరెంటు బిల్లు రాయు, ఎలాగా అవుతుంది మాకు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఏ విధంగా అనిపించింది? పరిపాలన అయితే అతను పెట్టిన అభివృద్ధి అయితే ఏట్లేదు నాకు తెలిసి. అయితే పథకాలు అయితే అందరికి ఇచ్చారు, ఫ్యాంక్షన్ అవన్నీ ఇచ్చారు, కానీ వాళ్ళు అనుకున్నది ఇచ్చాడు. గంగవరం గ్రామం అయితే బాగోలేదు, పోర్టు అది ఇది వేస్ట్, పొల్యూషన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు జాబులు ఏవో చేసుకున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు పొల్యూషన్ కోసం. అయితే మీ ఎమ్మెల్యే నాగిరెడ్డి పరిపాలన పనితీరు లేదు, బాగాలేదు. ఎందుకు బాగాలేదు, ఏం చేశారు చెప్పండి? మీకే తెలియాలి. పోర్టు కోసం పోడతానన్నాడు, పోడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు పొల్యూషన్ కోసం. ఊరు తీస్తానన్నాడు, జట్టు కడుతున్నాడు, ఏమీ లేవు. దానికోసం మాట్లాడలేదు ఎవడు, మాట్లాడలేదు. ఈరోజు వచ్చాడు ఆడు వచ్చాడని కాదు, ఎవడో అంతే, అందరూ ఒకటే. మాకైతే చాలా ఇబ్బంది ఉంది పొల్యూషన్ అయితే. అక్కడ శ్రావణ గుడంస్ ఇవన్నీ కట్టేసుకొని నైట్ జర్నీ చేయడానికి చాలా ఇబ్బంది ఉంది. అసలు రోడ్డు మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది నైట్. అయితే మీరు ఒక టైంలోనే అవి చేసుకో, అసలు ఈ రోడ్డు వేసుకోవాలి వేరేగా, ఇక్కడ ఇవన్నీ కట్టుకొని ఇవన్నీ శ్రావణ గుడంస్ ఇవన్నీ నాకైతే నచ్చలేదు. ప్రస్తుతం ఇక్కడ గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, టీడీపీ జనసేన బీజేపీ నుంచి పల్లా శ్రీని పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? అది నేను చెప్పలేను, నా ఓటు మాత్రం తెలుగుదేశం చేస్తాను. ఎందుకు టీడీపీ అలానే కాదు, ఇంతకుముందు అతను కూడా హామీ ఇచ్చాడు చేస్తానని, పల్లా శ్రీను హామీ ఇచ్చాడు, అతను కూడా నిర్వహించాడు. అంటే రాజకీయం అనేది మనం మాట్లాడలేము అన్న. నేనైతే పల్లా శ్రీని కోటేస్తాను అంతే. ఎందుకు పల్లా శ్రీని? మనం ఒక దేశ సమస్య వెళ్ళాను అనుకో, అర్థం చేసుకుంటాడు, మాట్లాడతాడు అంతే. ఇప్పుడు నాగరెడ్డి అనుకో, మనం అక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఉండదు, మాట్లాడే అవకాశం కూడా ఉండదు. పల్లా శ్రీని అనుకో, ప్రతి ఒక్కరిని ఎవడైనా సరే వచ్చి నీ ప్రాబ్లం ఏంటి అని వినిపించుకుంటాడు, వింటాడు. చేసాడో చేయలేదో అతను ఇబ్బంది పెట్టి ఉంటుంది, అతను పై ఐకమాండ్ పెట్టి ఉంటుంది అంతే. ఓకే అమ్మా, మీ పేరు? గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? మాకేమీ అనిపించలేదు, మా ఊరికి అసలు న్యాయమే జరగలేదు. మా ఊరు పోర్ట్లో బుగ్గు బోల్డ్ వచ్చేస్తుంది, ఆ తరలిస్తామని ప్రతి ఒక్కరు వచ్చారు, కానీ ఎవరూ తరలించలేకపోయారు. మాకెందుకు ఇలాంటి ఊళ్ళో ఉండి మా జీతాలు ఈ రోడ్ల మీద ఉంది, అదే మా బతుకు బాగాలేదు. మేము ఎప్పుడు పనికి వెళ్తున్నాం, కష్టపడుకున్నాం, బతకలేకపోతున్నాం. ప్రతి దాని మీద రాసిన మీద ప్రతి దాని మీద రేట్లు ఎక్కువైపోయి బతకలేకపోతున్నాం. తిన్నందుకు ఎంత కష్టపడుకున్నా ఆ రోజుకే అవుతుంది, కానీ 2వ రోజుకి మిగలట్లేదు. ఇప్పుడు నాగిరెడ్డి పరిపాలన మీ ఎమ్మెల్యే పరిపాలన ఏ విధంగా అనిపించింది? మాకేది అనిపించలేదండి, మాకే న్యాయం జరగలేదు. ఇంకా మా ఊర్లో పోర్టులో జాబులు వచ్చాయి, ఆ వాళ్ళకి కూడా న్యాయం జరగట్లేదు. 3-4 రోజులు కాడ పెట్టి టెంట్లేసుగా టెంట్ల కింద కూర్చొని ఉండిపోయి ఆడవాళ్ళ మొగలు అక్కడే ఉగోరుస్తున్నాం. మాకేవి పలస్కారం ఏం చెప్పట్లేదు, మాకేటి పందించలేదండి. మా ఊరికి న్యాయం చేస్తానన్నాడు, పంది ఇప్పుడు ఎలా వచ్చేసాడు, తిరిగేసాడు, కాళ్ళ మీద పడిపోయాడు, ఎందరు కాళ్ళ మీద పడిపోయాడు. ఇప్పుడు మాకేది నాగిరెడ్డి మాకు ఇప్పుడు ఏటి పరిష్కారం చూపించట్లేదు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు అమర్నాథ్ పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? పల్లా శ్రీనివాసరావు గెలుస్తాడనే అవకాశం ఉంది. ఎందుకమ్మా పల్లా శ్రీనివాసరావు?
ఎవరు ఎవరు గెలిచినా మాకు ఏ న్యాయం జరుపుతారేమో, ఎవరు గెలిస్తే ముందుకు వస్తే బాగుంటామని ఆలోచిస్తున్నాం. అదే దాన్ని పెట్టి మేము గెలిపిద్దాం అనుకుంటున్నాం. నా పేరు చిన్నారావు. గడిచిన 5 సంవత్సరాలు జగన్ పరిపాలన అభివృద్ధి కానీ ఏ విధంగా అనిపిస్తుంది? గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వం అభివృద్ధి అయితే లేదన్న జగన్ చేసింది. బట్ లేదంటే అభివృద్ధి లేదు. అక్కడ మనకు 3 రాజధానులు ఇస్తారన్న రాజధాని కూడా లేదు. తర్వాత రోడ్లు నిర్మాణాలు ఎక్కడ చూసినా సరే గతుకులు దాంట్లో చాలా యాక్సిడెంట్లు ఇబ్బంది జనాలు పడుతుండగా చాలా సమస్యలు ప్రజలు అయితే విసిగిపోయారన్న. ఈ పథకాలు అందిన వాళ్ళు అయితే కొంచెం హ్యాపీగా ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలకి చంద్రబాబు కాదు జగన్ 5 సంవత్సరాలకు వాలంటీర్ పదం తీసుకున్నాడు. 5 సంవత్సరాల వరకే తీసుకున్నాడు. హైకోర్టు తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు మీద వెలవేశారన్నమాట. చంద్రబాబు నాయుడు తీయించేశాడు. తర్వాత ముసలాళ్ళు మురుగోళ్ళు అందరూ ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు మాకు ఇంటికి పింఛని రాలేదు అది రాలేదని రోమన్స్ పెట్టేశారు చంద్రబాబు మీద. అది కట్ట కాదు. ఆయన పదవి అయిపోయింది 5 సంవత్సరాల వరకు ఆయన తీస్తారు చట్టం ప్రకారంగా. బట్ చంద్రబాబు నాయుడు సంవత్సరాలను కూడా బాగా పెట్టాడు. ఇప్పుడు పదవిలోని ఆడపిల్లలకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 నెల చొప్పున ఇస్తా అన్నాడు. ఆటో డ్రైవర్లకి చెప్పలేదు ఎందుకంటే ఆటో డ్రైవర్లు యూజ్ లేదన్నారు. తల్లివందనం అమ్మఒడి పెట్టిన జగన్ తల్లివందనం కింద 15,000 జగన్ ఒకరికే ఇస్తారు. ఇంట్లో ఒకరికే ఇచ్చారు. కానీ చంద్రబాబు అలా కాదు. ప్రతి బిడ్డ ఇంట్లో ఎంతమంది చదువుకుని అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఓకే అది బాగానే ఉంది. మీకు గడిచిన 5 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే నాగిరెడ్డి పరిపాలన పనితీరు ఏ విధంగా? నాగిరెడ్డి ఎమ్మెల్యే పరిపాలనలోనే అభివృద్ధి అయితే లేదు. ఆయన కూడా ఎమ్మెల్యేకి ఏదైనా సమస్యల కోసం రమ్మను కూడా పిలిచినా సరే రాలక స్థితిలో ఆయన ఉన్నారు. కానీ అసలు ఎక్కడ కూడా నాకు ఈ సమస్య ఉంది గంగవారులు ఈ సమస్య కోసం వెళ్ళాలి అని తాపత్రపడడం లేదు ఆయనకి. కానీ ఇప్పుడు పల్లాశ్రీని నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన గతంలో 5 సంవత్సరాల క్రిందట పల్లాశ్రీని చేసింది చాలా ఉన్నాయి. మా ఊరు కోసం సమస్యలు చేశాడు, పోర్టు కోసం గొడవల్లో పెట్టాడు, చెక్కులు తెప్పించాడు, అన్నీ చేశాడు. కానీ నాగిరెడ్డి కానీ ఒక్క చెక్కు కూడా తెప్పించి ప్రజలకి అందజేయలేదు. గుడివారు అమర్నాథ్ అయితే ఎవరో తెలియదన్న. అనకాపల్లిలోనే అక్కడ స్థానాన్ని మార్చేసి గాజోకులు వేసాడంటే అక్కడ చెడు చేశాడు కాబట్టి అమర్నాథ్ గాజోకులే పెట్టారు. అలాంటిది ఎలా గెలిచేస్తారని చెప్పగలం? ఆయన గెలడం అయితే 100% ఆయన ఖాయం కాదు. పల్లాశ్రీను ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఆయన లోకసభ స్థానం ఇస్తానే సరే ఒప్పుకోకుండా గాజోక ఎమ్మెల్యే కింద నిలుస్తున్నాడు. ఎందుకంటే 100% నమ్మకం బట్టి పల్లాశ్రీని తప్పకుండా గెలుస్తాడు. ఎందుకు పల్లాశ్రీని ఎందుకు గెలుస్తాడంటే ఆయన చేశాడు. పోర్టు సమస్యల కోసం వాదించాడు, చేశాడు, చెక్కిలిపించాడు. నేను గెలిస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే కింద తొక్కి తొలగించారన్నమాట. ఎమ్మెల్యే స్థానాన్ని ఇవ్వకుండా చేస్తారు ఈ వైసీపీ వాళ్ళు. ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే మా ఊరు గంగవరం పోలీసుని తోటి ఈ పెద్ద పెద్ద హెవీ వెహికల్ తిరుగుతున్నాయి. శ్రావణ కంపెనీ వాడు చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి కదా, అవి పెద్ద. మేము వెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లలకి వెళ్తున్నాం, డ్యూటీలకు వెళ్తున్నారు, లారీలు హెవీ వెహికల్ తిరగకుండా చాలా భయంగా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఏ ప్రాణాలు కోల్పోతామనేసి ఇబ్బంది పడుతున్నాం. అలాంటి లారీలు కూడా ఆపేవాడు ఎవరు లేడు అక్కడ. మరి నాకు పర్మిషన్ కూడా లేదు ఆ రోడ్డుకి. కానీ పర్మిషన్ ఎలా ఇచ్చారు రాజకీయవేత్తలు నాకు అర్థం అవ్వలేదు. అదే పవన్ కళ్యాణ్ 120 రోజుల్లో జెట్టు వేయిస్తాడు గంగవరం గ్రామానికి. అది కూడా లేదు. ఇప్పుడు మేము పాటుకి మా ముసలోళ్ళు మా తండ్రి కాలాల నుంచి మా వర్గాల నుంచి పాటుకు వెళ్ళే ఉపాధి కూడా మాకు దొరకలేదు. స్వయంగా పాటాడి పరిపాలించుకునే హక్కు కూడా మాకు తీసి పారదొబ్బారు. అలాంటి ప్రభుత్వంలోనే మేము బతుకుతున్నాం. కాకపోతే ఈ ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం మాకు నచ్చలేదు. జనాలు కూడా విసిగిపోయి అలసిపోయి ఉన్నారన్న. ఇప్పుడు చూపిద్దాం సత్తా చూపించుకొని ప్రజలు ఎన్ని వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఓటింగ్ వస్తుంది అప్పుడు తప్పకుండా ఉమ్మడి అభ్యర్థులు వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కలిసి కన్ఫామ్గా రాజ్యాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. ఏంటి మీ పేరు? నేను అప్పలరాజన్న. ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? నాకైతే నచ్చలేదన్న. ఎందుకు నచ్చలేదు? ఏంటంటే ఇక్కడ మాకు ఏరియాకి డెవలప్మెంట్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇండస్ట్రీలోని సెక్యూరిటీ కూడా జనాలకు లేదన్న. ఇక్కడ ఎప్పుడు యాక్సిడెంట్లు అవ్వడం, చాలా ఇబ్బందికరంగా పడడం, ఇక్కడ ఎమ్మెల్యేని వెళ్ళి మీట్ అవ్వడం. సో ఆయన కూడా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఏమి అంటే అసలు అతని నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఇక్కడ ఒక గ్రామం ఉందని ఆయనకి తెలియదు, మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మాకు తెలియదు. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే నాగిరెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన కానీ మీ గంగవరం గ్రామ అభివృద్ధి కానీ ఏ విధంగా అనిపించింది? నాకేమీ బెటర్గా అనిపించలేదన్న. ఎందుకు? ఏమని చెప్తాను కదండి, ఇక్కడ ప్రజలు కూడా ఎటువంటి సెక్యూరిటీ లేదు. నెక్స్ట్ వన్ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ పొల్యూషను,
నెక్స్ట్ వన్ ఇక్కడ యాక్సిడెంట్స్ చూస్తున్నాం రోడ్డు మీద, ఎటువంటి రక్షణ కూడా లేదు. ఇప్పుడు డ్యూటీ ఇన్ టైంకి వెళ్ళినా మాకు ఎటువంటి రక్షణ కూడా లేదు, అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే వెళ్తున్నాం అన్న. ఇది వన్ వే అయిపోయిందన్న. సో పెద్ద పెద్ద ట్రక్స్ లారీలు వచ్చి అందులో యాక్సిడెంట్లు అవడం చాలా మోర్, అంటే ఈ 5 ఇయర్స్లో చూసినా చాలా ఎక్కువయ్యాన. ఇక్కడ టీడీపీ జనసేన నుంచి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి గుడివాడ అమర్ పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? నాకు తెలిసి అయితే టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ గెలిచేస్తారన్న. ఎందుకు పల్లా శ్రీనివాస్? ఏంటంటే ఇప్పుడు ముందంతా వైసీపీ ఏం చేయలేదు కనుక ఇప్పుడు టీడీపీకి అవకాశం ఇస్తారు అన్న పొత్తు కదా జనసేన అని. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మాత్రం అయితే జనసేన ఎక్కువ ఉందన్న ప్రజెంట్. కారి పెంటి అండి, గ్రామం కులపద్దనే, గంగవరం గ్రామం. విషయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ మీ గ్రామం అభివృద్ధి కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధంగా అనిపించింది? అంటే ముందు ఇక్కడ గంగవరం గ్రామంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్న సమస్యల కోసం చెప్తాను, తర్వాత ఈ రాజకీయాల కోసం మాట్లాడదాం. ఈ గంగవరం గ్రామంలో 5 సంవత్సరాల ముందు ఉండేటప్పుడు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు గంగవరంనే ఆర్ఆర్బీ కాలనీ నుంచి పాత గంగవరం నుంచి తీసేసి కొత్త గంగవరం వచ్చిన తర్వాత 400-700 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు 300 ఇచ్చి ఇంకా ఇవ్వలేదు. అది లోకాయుక్త కోర్టు కూడా తీర్పిచ్చింది. ప్యాకేజ్ ఇవ్వాలి, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సింది, అది కూడా ఇవ్వలేదు. ఆ ప్యాకేజ్ కూడా అలాగా ఉండిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏంటంటే ఊరు తరలింపు చేస్తాను, ఇక్కడ మాకు విపరీతమైన పొల్యూషన్ వచ్చేస్తుందండి, నేటి కూడా ఈ రోజు కూడా విపరీతమైన పొల్యూషన్ వచ్చేస్తుంది, ఈ పొల్యూషన్ వచ్చేస్తుందని చెప్పేసి మా ఊరు తరలించండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. లాస్ట్ టైం చెప్పిన తర్వాత గాజువాక బైరింగ్ సభలో రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి గారు గంగవరం తరలిస్తానని చెప్పి ఉన్నారు. మరి తరలించారా? ఇంతవరకు ఇంకా అవ్వలేదు. అది ఆ ప్రాసెస్ ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చర్చించి మేము అందరినీ తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు. సార్ కొన్ని కారణాల వల్ల అది ఆగింది. ఇంకపోతే రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు ఎన్ని పార్టీలు వస్తున్నారో అందరూ వస్తున్నారు తప్ప గంగవరం గ్రామం సమస్యల మీద ఎవరు కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ టయానికి వస్తున్నారో వాళ్ళ పబ్బం గడుపు వెళ్ళిపోతున్నారు తప్ప ఊరు పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంది. ఊరు తక్షణం తరలించండి, ఎందుకంటే లేడీ పొల్యూషన్ సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకు కూడా స్ట్రోకులు వచ్చేస్తున్నాయి, చిన్నపిల్లలకు డెలివరీ అయ్యి పుట్టిన పిల్లలకు అంగవైకంగా పెట్టడం వల్ల ఇలాగా ప్రతి ఒక్కరికి ఎక్కువ ఈ పొల్యూషన్, నీరు ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, మంచినీటి సదుపాయాలు అంటే లేవు, కొలయలు ఏది కొలయలు ఇస్తున్నా ఎక్కడి నుంచో వచ్చిన వాటర్ తప్ప కానీ మన గోదావరి వాటర్ అయితే ఇవ్వలేదు, పైప్ లైన్స్ ఇచ్చారు వేసారు కానీ దాని కనెక్షన్స్ ఇంకా అవ్వలేదు. ఇట్లా డోరు సమస్యల మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి ఎమ్మెల్యే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ సమస్యల మీద ఎన్నింటి మీద పరిష్కారం? అదే నే ఎన్నింటి మీద పరిష్కరించారంటే నేను అంత రాజకీయంగా నేను నాకు అంత డెప్త్ నాకు అంత రాజకీయ అనుభవం అనేది డెప్త్ లేదు, కానీ ఊరు సమస్యల మీద ఒక పెద్ద మనిషిగా ఊరు సమస్య మీద నేను మాట్లాడగలుగుతున్నాను తప్ప రాజకీయ పరంగా. గడిచిన 5 సంవత్సరాలు నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన హయాంలో ఎంతవరకు సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఎంతవరకు పెండింగ్? ఈ సమస్యలన్నీ నాగిరెడ్డి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. నాగిరెడ్డి గారు కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నానని చెప్పి చెప్పడం జరిగింది తప్ప సమస్యలు అయితే అలాగే ఉన్నాయి, ఏమి ఇంకా పరిష్కారం అనేది కాలేదు. ఊరు సమస్యలన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయి, దీని మీద అన్ని సంఘాలు అన్ని పార్టీ వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడి అవసరమైన ఎన్నికలు బాయ్కాట్ కూడా చేద్దామనే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మా బాధ ఎవడు పెట్టించుకోవట్లేదు లేదు కనుక ఇదే పరిస్థితి కొనసాగుతుంది కనుక దయచేసి మీ నిజం టీవీ ద్వారా కానీ సరే మా ఊరు సమస్యల మీద ఈ పొల్యూషన్ వేను అరికట్టి అవసరమైనంత వరకు ఊరు షిఫ్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సార్ మీ పేరు? భూలోక్ సార్. ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన కానీ అభివృద్ధి కానీ మీ గ్రామం మీ నియోజకవర్గం ఏ విధంగా అనిపించింది? గ్రామం అంటే ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఏంటంటే ఇక్కడ చేయవలసింది ఏమి లేదు సార్. ఇక్కడ మాకు ఏంటంటే మా వైపు నుంచి ఏంటంటే ఎమ్మెల్యే గారు వచ్చారు ఊరికి, మాకేంటే ఊరు అంటే ఊరు గంగవరంలో గాజువాకలో మీటింగ్ పెట్టేటప్పుడు నేను గెలిస్తే ఊరు తీస్తాను అని అన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, నా చేతిలో నాతో ఏం లేదు, మరి అన్నగారి దగ్గరికి మేము పెద్ద తీసుకెళ్తాను, అతను ఏం చెప్తే అది మాట్లాడతాను అనేది చెప్పారండి. అది ఏంటంటే మరి దాని గురించి అతను కూడా ఎమ్మెల్యే గారు కూడా చేస్తాను అనలేదండి తప్ప. అది ఏమన్నాడంటే మరి నేను అన్నగారితో మాట్లాడతాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తానని చెప్పాడండి. గంగవరంలో చెక్కుల గురించి మాట్లాడేట మటుకు వీలైనంత వరకు నేను ట్రైసెస్ మీకు ఇప్పిస్తానండి, బ్యాలెన్స్ ఉంది ఆ చెక్కులు పోర్ట్ నుంచి అన్నాడండి. అది లేదు మరి ప్రస్తుతాన్ని మా ఊరు నుంచి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే ఏ పని
జరగలేదు. మరి ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా? మరి అది అతని నాతో పెద్దగా చెప్పలేను సార్. పనితీరు అంటే అతను మన లోకల్ అయినా మరి వీలైనంత వరకు ఏమన్నా ఉంటే అతను చేయిస్తాడు. మరి ఇక్కడ ఏం పనులు లేవు మన ఏరియాలో. మరి ఇప్పుడు రోడ్లు అవి ఏమున్నాయండి, ఫస్టే చేస్తారు. మరి ఇక్కడ ఉండవలసింది ఏముంది? ఇప్పుడు పెద్ద పని లేడంటే ఊరు డస్ట్తో బోల్డ్ బాధలు పడుతున్నాం సార్. బోల్వేస్తున్నాం గాలికి. మరి ఆయన గురించి ఏంటంటే మా పెద్దలందరూ తిరిగారు సార్. చాలా వరకు స్థలాల గురించి మనకు తెలిసే వరకు ఏంటంటే స్థలాల గురించి ఆయన గురించి మాట్లాడారండి. మరి అది లాస్ట్గా ఎంతవరకు వెళ్ళింది అండి ఏంటంటే మరి ఏమైంది అంటే మరి ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతానికి అవ్వలేనట్టు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జనసేన నుంచి పల్లా శ్రీని పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి గుడివాడ అమర్ పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరు లెవెల్ గెలిచే అవకాశం సారు. మరి ఈ వెత్తేడంటే కొద్దిగా అందరికీ లోకల్గా తెలిసిన వెత్తే మరి అవి మన పల్లా శ్రీని గారి కుర్రోలు కనుకని. మరి అలాగే నా వెత్తే ఏంటంటే పెద్ద అభిత్తి అంత తెలియకుండా ఉండదు కదా. మరి ఇద్దరే సరైన కావాల్సిన వాళ్ళే కదా. మరి గెలిచిన తర్వాత ఓట్లు మనం వేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. మరి ఒకటి తర్వాత ఏంటంటే ఎవరో మరి అలాగనేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ అభిమానం లేదనుకోవడం తప్పది. అతనంటే అభిమానం ఉంది. కాస్త కోస్త ఏముందండి, ఇంతవరకు అతను వచ్చిన తర్వాత మనం కొద్ది పంచ పనులు జరిగినట్టే కదా సార్. గంగవరం కదా సార్ టోటల్గా పంచాలి. చెప్పండి మీ సమస్యల మీద. మా గంగవరంలో అయితే ఏముంది సార్, మా గంగవరంలో ఏం పని లేదు సార్. మాకైతే ఊరు సార్ ఫస్ట్ ఊరు తల్లి గురించి మా పెద్దలు పోరారు. అతని ద్వారా మరి అవలనట్టే కనిపించింది. తర్వాత మాకు ఏంటంటే పల్లా సీన్ గారు చెక్కులు మాకు 15 5 నెలలు ఇప్పి అతను ఉండేటప్పుడు కొద్ది కాస్త కోస్త ఇప్పించిపోయి అది కొంతవరకు వెళ్ళింది. ఈలోగా ఇలాగే ఎన్నికలు వచ్చేసే వాళ్ళు అది ఆగిపోయింది. మరి అది పల్లా మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అతను మనకి ఏంటంటే ఇప్పిస్తాను, నేను కూడా మీటింగ్లో ఉన్నాను. అతను వచ్చిన తర్వాత వచ్చేటంటే మీటింగ్లో మట్టుకే చెప్పాడు నేను మట్టు చెక్కులు ఇప్పిస్తాను, ఊరు అయితే నా చేతిలో లేదు అని అన్నారు. ఊరు గురించి మా ఊళ్ళు తిరిగారు, ఇక్కడ మీటింగ్లో అవి ఎన్ని అన్నాయి. మరి అది అంతవరకే ఊరు గురించి ఏమైందో తెలియదు, చెక్కుల గురించి మరి ఏమైందో తెలియదు. మరి అతను మట్టుకు అనడం వాస్తవం అది అవలేదు. మరి పల్లెటి బాలరాజు, ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపించింది? జగన్ రెడ్డి పరిపాలన అయితే వరస్ట్ ఇక్కడైతే గంగవరంలో చాలా దారుణంగా ఉంది. ప్రస్తుతానికి అయితే పల్లా పరిపాలన అయితే బాగుంటుంది. ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా నాగిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకి ఇవ్వకుండా సీటు గుడివాడ అమర్నాథ్కి ఇచ్చారు. ఇప్పుడు పల్లా శ్రీనికి గుడివాడ అమర్నాథ్కి ఏ విధంగా పోటీ ఉండబోతుంది? పల్లా శ్రీని మెజారిటీతో అయితే గెలుస్తారు. ఎందుకు పల్లా శ్రీని? పల్లా శ్రీని ఎందుకంటే ఆర్కాడు విషయంలో కనుక గంగవరం పోటీ విషయంలో కనుక చాలా అభివృద్ధి చేశారు అతనైతే. అది నాగిరెడ్డి పరిపాలన ఎలా ఉంది మీ ఎమ్మెల్యే? నాగిరెడ్డి పరిపాలన అయితే బాగలేదు. ఎందుకు బాగలేదు? ఎందుకంటే ఇప్పుడు ఆర్కాడు విషయంలో కనుక ప్లాంట్ విషయంలో కనుక అసలు ఏం కూడా పట్టించుకోలేదు అతను. ఇప్పుడు వీళ్ళిద్దరులో ఎవరు గెలుస్తారు, పల్లా శ్రీనివాసరావు గుడివాడ అమర్నాథ్ అంటే? పల్లా శ్రీనివాసరావు అయితే ఇంచుమించి 20,000 మెజార్టీ అయితే పక్కా గెలుస్తారు. 20,000 పక్కగా మెజార్టీ. మా పేరు నూకమ్మ. మీది గంగవరమేనా? గంగవరం. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? బాగా చేశారండి. నేను వాళ్ళకి నేనట్టే చేశారా, బాగా ఉన్న వాళ్ళకి మాత్రం బాగానే ఎత్తి చూపించారు. మరి కేర్ చెప్తాం. రెడ్డి మీ ఎమ్మెల్యే నాగిరెడ్డి పరిపాలన ఎలాగ అనిపించింది? నాగిరెడ్డి అంతా చెప్పకండి. మాకు కలాటి అత్తకో ఇక ఎందుకు మా రాజ్యంలో ఎందుకు పెనుకురానుకంటా చేశారు నాగిరెడ్డి. మరి ఇక్కడ పల్లా శ్రీనివాస గుడివాడ అమర్ పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అవులు గెలిచినా గెలిస్తే ఊరికి బాగా మేల్చి అయితే బాగా ఎత్తు చూపిస్తాము, నా పోతే లేదు. మీ పేరండి? నా పేరు కార్తీక్ అండి. ప్రస్తుతం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపించింది? అసలు గవర్నమెంట్ కోసం పక్కన పెడితే మాత్రం మా ఊరి సమస్యలు చాలా ఉన్నాయండి. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినా ఈ వైఎస్ఆర్ చీఫ్ వచ్చిన సార్ మాకు హామీలు ఇచ్చారు. ఆ రోజు 2019లోనే పాదుకాజోకల సెంటర్లోనే మా ఊరు తరలింపు చేస్తారు, గంగవరం తరలింపు చేసి వేరొక ప్లేస్లు ఇస్తారు అనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారన్నమాట మా ఊరు నాయకులతో పిలిపించి. అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది కానీ ఎటువంటి ఏంటండి ప్రజా జస్ట్ ఒక మళ్ళీ అప్పుడు ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ ప్రజెంట్ మరి ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, అయినా సరే మా ఊరిని మాత్రం ఎటువంటి పరిస్థితి పట్టించుకోవడమే లేదండి. ఈ బొగ్గు అనేది ప్రతి సంవత్సరం కూడా పోటీ నుండి 2 నెలల ఎండింగ్ నుండి జూలై 1st వీక్ వరకు నాన్ స్టాప్గా వస్తుందండి. మరి ఇక్కడ భరించినంత వరకు మేమండి, దానివల్ల ఎన్ని బాధలు వస్తున్నాయండి. ఊపిరితిత్తుల్లోనే ఆ బొగ్గు ఉండిపోవడం వల్ల దానివల్ల ఊపిరితిత్తుల రోగాలు వస్తున్నాయి.
దానివల్ల ఏమొస్తుందంటే ఇంకా గొంతులోననేది ఆ బొగ్గు పడిపోవడం, ఆ బొగ్గు పట్టేయడం, దానివల్ల సరిగా క్యాన్సర్స్ లాంటివి చాలా రోగాలు లాంటివి, నెక్స్ట్ వచ్చేసి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడం. పుట్టిన పిల్లలండి, పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు చాలా హలేం పాపం చేశారండి. అయినా సరే ఆ బొగ్గు మింగవలసినంత తప్పి వాళ్ళు ఏం చేశారు? అయినా సరే వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. దానివల్ల మేము సంపాదించిందంట మేము హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోవడానికి సరిపోతుందండి. అయినా సరే మరి మా ఊరికి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి పట్టింపేయలేదండి. అయినా సరే ఈ ఎలక్షన్లు వస్తే, ఎలక్షన్కి వచ్చినప్పుడు ఇంటింటికి వచ్చి మాకు ఓటు వేయాలి, ఇది వేయాలి, ఇది వేయాలి అంటారు. కానీ మా ఊరు ఉన్న నాయకులు ఉన్నారండి ఎదవలు, ఎంత ఎదవలంటే వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటారు తప్ప కానీ ప్రజలు ఎలాగ పోతే మాకెందుకు, వీడు ఎలాగపోతే మాకెందుకు, నేను బాగుపడ్డానా, నా పిల్లలు బాగుపడ్డారా, నా పిల్లం బాగుపడిందా, నేను బాగుపడ్డానా అని ఈ కాన్సెప్ట్లోనే ఉంటారు తప్ప కానీ ఈ ఊరు ఎలాగ పోయినా మాకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్న 4 గ్రామాలు ఉన్నాయండి, ఈ 4 గ్రామాల్లోనే అతి పెద్దది గంగవరం అండి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పండి అండి. మాకు ఎడ్యుకేషన్ అనేది అంతంత మాత్రమే, హాస్పిటాలిటీ అనేది అంతంత మాత్రమే. గంగవరం మా ఊరి పోటోడు, గంగవరం పోటోడు మా యొక్క సముద్రం, మా జీవనభృతిని తీసేసుకొని తీసుకున్నారంటే అప్పుడు మా ఊరు సన్నసలు అండి, సన్నసలు మా ఊరు. ఎంత ఎదవలంటే వాళ్ళే మా ఊరిని మోసం చేస్తారు. మా ఊరిని మోసం చేసినారు ఎవరో కాదు, మా ఊరి వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అగ్రిమెంట్ల మీద సిగ్నల్ సంతకాలు పెట్టడం అంత. ఎందుకంటే మా శ్మశానం అనేది ముందు ఆ పోటు గోడ కట్టేస్తారు, అక్కడ అటు సైడ్ ఉండేది, కానీ ఇటు సైడ్ అలాగ వచ్చింది. అది మహా అయితే నాకు తెలిసిన వరకు ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటుందండి ఆ శ్మశాన. నేను చిన్నప్పుడు ఇంత ఉంటాను, అప్పటికి మా నాన్న మా అమ్మమ్మ 2008లో చనిపోయారు. అప్పుడే అదే నేను వెళ్ళడం అక్కడ మొదటిసారి వెళ్తే ఆ శ్మశాన్ కాస్త వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడ పడితే అక్కడ సంతకలు పెట్టేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే మొత్తానికి ఈ ఊరిని మాత్రం ఇలాగ చేయడానికి మెయిన్ రీజన్ మాత్రం మా ఊరు అండి. గంగవరం పోర్టు నుండి వచ్చే బొగ్గుతో చాలా ఇబ్బందులు పడుతున్నాం, దయచేసి మా ఊరు తల్లింపు అనేది చేయండి, మాకు ఎడ్యుకేషన్ అనేది, హాస్పిటాలిటీ అనేది బాగా మెయింటైన్ చేయండి, మాకు ఊరు తల్లింపు చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసి మమ్మల్ని ఒక మంచి స్థాయిలో ఉండే వ్యక్తులుగా, ఈ లోకల్గా ఉన్న ఫ్యాక్టరీస్ ఏదైతే ఉంటాయో ఆ ఫ్యాక్టరీస్లోని ఆ లోకల్గా ఉన్న పీపుల్స్నే ఇంపోర్ట్ చేయాలి, అందులో జాబ్లో ప్రమోట్ చేయాలి. కానీ ఆ లోకల్ వాళ్ళకే జాబ్స్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చుకొని జాబ్స్ ఇస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతెందుకండి, మా ఊరిని తీసేస్తారు కదా, పోటు గంగవరం పోటు వచ్చింది కదా, గంగవరం పోటు వచ్చినప్పుడు గంగవరం వాళ్ళకి 300 మందికి ఇచ్చారు ఉపాధి, కొత్తదిప్పాల వాళ్ళు వచ్చి 300 మందికి ఇచ్చారు, అందులోని జాలర్పల్లి వాళ్ళకు 150 మంది, అందులోనే జాలర్లు 150 మంది ఉన్నారు, కాపులు 150 మంది ఉన్నారు, మొత్తం 600 మంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తీసుకుందామండి, స్టీల్ ప్లాంట్కి అంతమందికి ఉపాధి కల్పించింది కదా, హాస్పిటల్ కట్టింది, హాస్పిటాలిటీ ఉంది, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఉంది, టౌన్షిప్ ఏరియాలు కూడా అంత బాగా డెవలప్ చేసింది, అక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఎన్ని ప్లాంట్స్ నేను చూసాను అక్కడ, చాలా చాలా అంత నీట్గా ఉంటుంది అంటే చాలా నీట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఆ కంట్రోల్ సిస్టమ్ అనేది లేదండి. మెయిన్ వచ్చి ఇక్కడ ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు గంగవరం పోటు ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీ అనుకున్నాను, అందులోనే ఇప్పుడు నా పిఎఫ్ కట్టవాలి, యాజ్ ఏ ఎంప్లాయర్ పిఎఫ్ కూడా కట్టవాలి, నాది ఎంప్లాయీ అతను ఎంప్లాయర్ కంపెనీ, వాళ్ళు ఏం చేస్తున్నారు నా పిఎఫ్ ఒకటే కట్ చేస్తున్నారు కానీ ఆ కంపెనీ యొక్క పిఎఫ్ కట్ చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు కంపెనీ వెళ్ళేటప్పుడు మీరు వీళ్ళు ఎందుకు రిక్రూట్ చేసుకుంది, మరి మా భూములకి తీసుకున్నారు వాళ్ళందరూ కలిసి, మరి మా జీవనభృతి కదా తీసుకున్నారు అయినా సరే, అంటే ఇంత మోసం చేస్తారా? అప్పుడు రాజుగారు ఉండేవారు అయినా సరే, అప్పుడు పోటీ యాజమాని కింద ఆయన కానీ ఉంటే మాత్రం కొంచెమైనా సరే మేలు జరుగును. కానీ ఈయన ఉండడం వల్ల ఇప్పుడు అదని పోటీ రావడం వల్ల ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క రాజకీయ నాయకులు అందరూ కలిసి పెట్టుబడిదారులకి కొమ్మ కాసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేసి, అంతెందుకండి 10.6% గవర్నమెంట్ యొక్క వాటా ఉండేది మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది, ఆ వాటర్ని కూడా అమ్మేసాడు జగన్మోహన్ రెడ్డి 556 కోట్ల రూపాయలకి. ఎలాగండి ఇది అంతనప్పుడు మా ఊరికి వచ్చినప్పుడు మేము అందులో రిక్రూట్ అయినప్పుడు యాజ్ ఏ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ అనేది కంట్రిబ్యూషన్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకి వచ్చి హాస్పిటాలిటీ ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏమైనా డ్యూటీలో చనిపోతే ఆ ప్లేస్మెంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీతో రీప్లేస్ చేయాలి. ఒకవేళ ఆయన కానీ అనుకోకుండా ఏదైనా ఇంటికాడే చనిపోయారు అనుకోండి, దానికి కంపెనీ నుండి కంట్రిబ్యూట్ అనేది కంపల్సరీగా ఉండాలి. పట్టించుకోవడం మానేస్తారండి,
అసలు ఏంటండి అయినా ఇప్పుడు మా భూములు తీసుకొని మా జీవన బృతి తీసుకొని మీరేంటండి అయినా సరే ఇక్కడ చేయడం అంటే ఏమనంటే మేము ఇలా మాట్లాడితే పోలీసులను తీసుకొచ్చేసి అన్ని బంధించేస్తారా అంటే కొద్ది కుట్ర చేసి వాళ్ళని ఎక్కడికెక్కడ తీసుకెళ్ళి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసి భద్రిస్తారా అంటే ఇది ఎంతవరకు అండి ఇది అంతనా నేను స్వేచ్ఛగా ఎక్కడైనా బ్రతకవచ్చు అంటే ఎటువంటి పొల్యూషన్ లేని ఏరియాలో కూడా నాకు బతికించే రైట్ నాకు ఉంది యాజ్ ఏ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం. మరి అలాంటప్పుడు ఇప్పుడు నేను అంత ప్రసన్నంగా బ్రతకలేకపోతుందండి మా ఊర్లో నేను, ఎందుకంటే అంత పొల్యూషన్ వస్తుంది, నేను ఇంట్లో ఉండిపోతున్నాను కదా. నేను ఎప్పుడు వేసిన సార్ మాస్క్ వేసుకుని వెళ్ళవలసి వస్తుంది. అంటే కొంతమంది ఏమనుకుంటారు మాస్క్ వేసుకెళ్తే ఇక్కడ కరోనా వచ్చేస్తుందేమో అనుకుంటారు తప్ప, కానీ అది నేను దేనివల్ల కంట్రోల్ చేసుకుంటాను నాకు తెలుసు ఆ విషయం. ప్రస్తుతం ఇక్కడ గుడివాడ అమర్ పోటీ చేస్తున్నారు, ఐటీ మినిస్టర్గా కూడా పనిచేశారు గతంలో, ఆయన పనితీరు ఏ విధంగా ఉంది సార్? అస్సలు బాగాలేదు సార్. ఎందుకంటే బాగుంటే ఇప్పటికి చాలామంది అతను ఇప్పుడు అతను అనకాపల్లి పెట్టే వ్యక్తి గాజువాకలు ఎందుకు సార్ రిక్రూట్ చేస్తారు ఆయన తీసుకొచ్చి? ఒక మనలో మనం మాట్లాడుకోవచ్చు, గాజువాకలు పెట్టిన గాజువాకలు ఎందుకు రిక్రూట్ చేస్తారు? అందుకని అతను పరిపాలన బాగాలేదు. గాజువాకలు అనకాపల్లి బాగానే ఉండుంటే గాజువాకలు అసలు వచ్చే ఛాన్స్ లేదు ఆయనకి. గాజువాకలు మాత్రం అతను మాత్రం ఓట్లు వేస్తారండి, మెజార్టీ కదా, డిపాజిట్లు వస్తాయి, కాకపోతే అతను మాత్రం ఓడిపోతాడు ఖచ్చితంగా. పల్లా శ్రీని గారు గెలుస్తారు. ఎందుకు పల్లా శ్రీని? అతను లోకల్గా ఉండడం ఒకటి, అది ఒకటే కాదు, కాకపోతే ఎవరు వెళ్ళినా సరే రిసీవింగ్ బాగుంటుందండి పసుపులు వచ్చి. కాకపోతే మా ఊరిలోనే మా ఊరికి అతను కూడా హామీ ఇచ్చారండి, మా ఊరు తరలింపు చేస్తానే 2014-2019 టైంలో అతను కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే కొన్ని చేశారండి, ఆయన అన్నీ చేయలేదు, కొన్ని చేశారు. ఆ కొన్ని చేశారు కాబట్టి ఆ సింపతి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2019 వీళ్ళు బాగా టీడీపీ వాళ్ళు బాగా చేయలేని ఉద్దేశంతో 2019 మా ఊళ్ళో కొంతమంది నాయకులు వెళ్ళి గాజువాక పాదగాజువాక కొంత సెంటర్ ఉంది కదా, అక్కడ మీటింగ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే బస్సు మీద అడిగారు సార్ మా ఊరు తల్లింపు చేయండి అంటే, వచ్చిన వెంటనే 2-3 వారాల్లోనే లేదా 6 వారాల్లోనే 1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించి ఊరు తల్లింపు చేసేస్తాననేది మాట ఇచ్చారండి. ఏది సార్ అసలు మాట ఎక్కడుంది సార్? అంటే ఇప్పుడు మేము ఎలా సార్? మేము ఎమ్మెల్యేని అడిగారు నాకు సార్, ఎమ్మెల్యే దగ్గర చాలాసార్లు వెళ్ళారు సార్, చాలాసార్లు వెళ్తా అంటే నేను వెళ్ళలేదు సార్. అంటే మా ఊళ్ళో నుంచి పని బోకర్లు ఉంటారు అంటే వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థం కోసం చూసుకునేటవారు ఉంటారు కదా, అలాంటి ఎదవలు వెళ్ళారండి మా ఊళ్ళో ఉన్నారు వెళ్ళారు. అయితే అతను కూడా ఏమన్నారంటే అది నా చేతిలో లేదురా, అందుకే ఒక ఎమ్మెల్యే స్థాయి కాదు అది ఒక ముఖ్యమంత్రి స్థాయి అన్నట్టుగా ఆయన తప్పించుకున్నారు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి అనేది ఉంటూ ఉండొచ్చు, కాకపోతే ఇతను ప్రపోజల్ తీసుకెళ్ళి స్ట్రాంగ్ అయ్యి ఉండాలి. స్ట్రాంగ్ అంటే ఇప్పుడు ఇతను స్ట్రాంగ్ వెళ్ళి మాట్లాడితే అవుతుంది సార్. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు మా ఊరు ఉంది సార్, మా ఊరు ఎలక్షన్లో ఇప్పుడు మహా అయితే ఒక 15,500 ఓట్లు ఉంటాయి మా ఊళ్ళో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో. అంటే గెలిచినోడికి ఎంత అయితే బాధ్యత ఉంటుంది, మరి నువ్వు కూడా వచ్చి హామీ ఇచ్చావు కదా ఆ రోజు 2014-2019 టైంలో హామీలు ఇచ్చారండి వాళ్ళు. పల్లె శ్రీని ఇచ్చారు, నెక్స్ట్ వన్ వచ్చేసి నాగిరెడ్డి గారు కూడా ఇచ్చారు. అంటే నువ్వు గెలిస్తేనే ఏదైనా చేస్తావా? గెలిచావు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తారు మీరు? చేయలేదు సార్, మాకు ఏం చేయలేదు సార్. ఈ గవర్నమెంట్లో ఏమైనా వచ్చిందంట మా ఊరికి హాస్పిటల్ సార్, హాస్పిటల్ కూడా చాలా గొడవలు చేసి అన్నీ చేసి అంత అందులో నేను కూడా స్టార్టింగ్లో ఉన్నాను సార్, తర్వాత లేను, స్టార్టింగ్లో ఉన్నాను హాస్పిటల్. యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్లో రావాల్సింది, టీడీపీలో ఉన్నప్పుడు నేను మొత్తం నేను ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ కరెంట్ సార్లు అవ్వడం, లెటర్లు ఇవ్వడం, ఆ ఎమ్మెల్యేకి ఇవ్వడం అన్నీ జరిగాయి. అంటే నాతో పాటు కొంతమంది కూడా ఇచ్చాము, అయితే అప్పటికి రాలేదు. తర్వాత మా ఊరిలో కొంత ఒక సంఘం క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేయడం, ఇది మాకు కొంచెం మేలు జరిగింది సార్. కాకపోతే ఇందులో ఉన్న డాక్టర్స్ కూడా టైం టు టైం ఉండరు సార్, ఉండరు. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలియదు, ఒక మెనూ పెడతారు సార్ ఈ టైంలో ఈ టైం ఉంటారు ఇచ్చిస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు డాక్టర్లు అనేది ఇప్పుడు 24 అవర్స్లోనే ఫస్ట్ ఎయిడ్ అనేది ఉండాలి కదా. అప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద ఊరు సార్, 35,000 మంది జనాభా ఉన్నారు ప్రజెంట్, చిన్నపిల్లలతో కలుపుకుంటే అన్నిటిని కలుపుకుంటే, హోటల్ కాకుండా హోటల్తో అందరితో కలుపుకుంటే 35,000 మంది ఉన్నారు. మరి ఏదైనా అవ్వచ్చు, మరి ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం కదా. మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మా ఊరి దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ లేవు, జస్ట్ మామూలు చిన్న చిన్న క్లినిక్స్ తప్ప. ఇప్పుడు చివరిగా ఏడ్ చెప్పాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇంకో ఓటింగ్ కొన్ని రోజుల్లో ఉంది, మీరు లాస్ట్గా ఏడ్ చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ నుండి ఎవరు గెలుస్తారని చెప్తారు సార్? నేను లాస్ట్గా ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే మా ఊరు అనేది తరలింపు చేయండి సార్, మీకు నిజంగా దండం పెడుతున్నాను. మీరు ఎవరైతే గెలుస్తారో అది పల్లా శ్రీని గారు గెలుస్తారో లేకపోతే గుడివాడ అమర్నాథ్ గెలుస్తారో ఇంక ఎవరొకరు గెలుస్తారో అనేది నేను చెప్పలేను, కానీ మొత్తం ఎవరు గెలిచినా సరే మా ఊరనే తరలింపు చేసి మా యొక్క ఆరోగ్యాలని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోండి సార్.
ఎందుకంటే ఈ బాధ్యత అనేది గెలిచిన వాడికి ఎంత అయితే బాధ్యత ఉంటుందో ఓడిపోయిన వాడికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. అంతే తప్ప కానీ నేను ఓడిపోయాను కాబట్టి నేను ఊరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను గెలిచాను కాబట్టి నేను ఎప్పుడో చేస్తాను అనేది ఇలా కబుర్లు చెప్పడం కంటే మాకు ఈ మెయిల్ చేసి పెట్టండి సార్. ఎందుకంటే మీరు ఓట్లప్పుడు వచ్చినప్పుడే మా ఊరు ఇంటింటికి వస్తున్నారు, అంటే దండాలు పెట్టేస్తున్నారు ఇంటింటికి వచ్చి, ఆ ముసలికి ముద్దులు పెట్టడం, వాళ్ళని ఏదో కౌగులింగ్ చేసుకోవడం ఇలాగే చేస్తున్నారు. మరి మిగతా టైంలో 5 ఇయర్స్ నుండి ఎందుకు రావట్లేదండి మీరు? అంటే అప్పుడు మనుషులు కదా, అంటే ప్రజలు ట్యాక్సీలు కట్టడానికి ఒకటికే పనికి వస్తారా మీకు? అంటే వాళ్ళ యొక్క సమస్యలని మీరు సాల్వ్ చేసే తత్వం మిగిలిన లేదా? అలాంటప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు మీ పొలిటికల్కి అసలు ఈ యొక్క ఈ పొలిటీషియన్లు ఎందుకు వస్తున్నారు? ప్రజలు సేవ చేయలేను కదా మీరు. ఆ సేవ అనేది ఇప్పుడు చేయట్లేదు సార్. మీరు స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం, మీ యొక్క కుటుంబం స్వార్థం కోసం, మీ యొక్క ఫ్యామిలీ స్వార్థం కోసం అన్నీ చేసుకున్నారు తప్ప కానీ సామాన్య ప్రజలకు ఎక్కడ ఎంత సార్?